నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 14వ తేదీన నర్సాపురం నియోజకవర్గానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి తనుకులో పేర్కొన్న ఏపీ సాంస్కృతిక శాఖ మంత్రి రోజా సహచర మంత్రి కారుమూరికి ప్రశంసలు తనుకు ఆలయాల్లో మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన అమ్మవారు దర్శించుకున్న భక్తులు తనుకులో ఘనంగా ముగిసిన శరణ నవరాత్రి సంగీతోత్సవాలు ఆఖరి రోజు అలరించిన ఓరిగంటి భమిడిల గాత్ర కచేరీలు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించిన అమరావతి రైతుల మహాపాదయాత్ర అడుగడుగునా మద్దతు పలికిన అన్నదాతలు అభిమానులు ప్రసంగించిన జెడ్పీ మాజీ చైర్మన్ బాపిరాజు మత్స్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆమలాపురంలో జనసేన కార్యకర్తల ర్యాలీ కలెక్టర్కు వినతి పత్రం అందించిన పార్టీ ఇన్ఛార్జ్ రాజాబాబు ద్వారకా తిరుమల క్షేత్ర దేవత కుంకుళమ్మను పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు ఈ నెల 14వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు మంగళవారం నర్సాపురంలో ఈ పర్యటనను పురస్కరించుకొని హెలిఫర్ తో పాటు పలు ప్రాంతాలను పరిశీలించి అనంతరం ఆమె మాట్లాడారు హార్బర్ వాటర్ గ్రిడ్ ఆక్వా యూనివర్సిటీ రెగ్యులేటర్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు ఈ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ జేవి మురళి జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు సబ్ కలెక్టర్ సి విష్ణుచరణ్ వివిధ శాఖల అధికారులు ఉన్నారు జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాలకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు మంగళవారం భీమవరం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు ఇప్పటికే ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడం జరుగుతుందని అన్నారు జిల్లాలోని 7 శాసనసభ నియోజకవర్గాలకు 1454 పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని అన్నారు అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలను పరిశీలించుకోవాలని సూచించారు ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ సి విష్ణుచరణ్ ఆర్డీఓ దాసిరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన కామన నాగేశ్వరరావు ఎం శ్యాంబాబు కోమటి రవికుమార్ చల్లబోయిన రంగారావులు పాల్గొన్నారు తనుకు జిల్లా పరిషత్ బాలురోనత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశు బల ప్రదర్శన 5వ రోజు మంగళవారం కూడా ఆసక్తికరంగా సాగింది ఇంతకు ముందు మాదిరిగానే 11 జతల గిత్తలు పోటీలో పాల్గొని తమ ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించాయి ఈ పోటీలను రాష్ట్ర సాంస్కృతిక యువజన శాఖ మంత్రి సినీనటి ఆర్కే రోజా వీక్షించడంతో కార్యక్రమానికి ప్రత్యేకత చేకూరింది ఆద్యంతం ఆమె ఆసక్తికరంగా ఒంగోలు జాతి పశువుల విశిష్టతను గమనించి ఆస్వాదించారు ఇందులో భాగంగా ఎద్దుల బండి ఎక్కి కొంతసేపు నడిపారు ప్రతి పర్వదినానికి ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రజలను ఆనందపరుస్తున్న స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అందరికీ ఆదర్శప్రాయులయ్యారని ప్రశంసించారు सरपंच गारु प्रस्तुत उप सरपंच गारु अरे रोजम्मा गारु वस्तुन्नारु कादु सिनेमालु कादु प्रजा सेवा प्रिंसिपल सिबंदी वॉलंटियर्स అట్లో కార్మూరి నాగేశ్వర గారు ఈ ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించడం లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఎడ్ల పోటీలు చూశాను కానీ ఎడ్ల బండ్ల పోటీలు ఈరోజు తిలకిస్తున్నాను సో మా ప్రాంత ప్రజలు కూడా ఇలాంటి పోటీలు చూసి తరించాలని ఇప్పుడే అడిగాను మన వాళ్ళని నా బర్త్డే సందర్భంగా పెట్టాలి అని చెప్పి అడగటం వెంటనే కార్మూరి నాగేశ్వర గారు దానికి సుముఖత చూపించి దగ్గర నుండి నేనే ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పట్టే విధంగా
ఇలాంటి ప్రత్యేక పోటీలు నిర్వహించడం వల్ల మన భావి తరాలకి మనం ఇవన్నీ కూడా అందజేసిన వాళ్ళు అవుతాం. ఇలాంటి పోటీలు పెట్టడంలో కార్మూరి నాగేశ్వర గారు దిట్టని మీ అందరికి కూడా తెలుసు. అంతేకాకుండా గోదావరి మర్యాదలు ఎలా ఉంటాయో కార్మూరి నాగేశ్వర గారి ఆతిథ్యం చూస్తేనే అర్థమైపోతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారో మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, 26 జిల్లాలు సమంగా అభివృద్ధి చెందాలి అని దానికి మీ అందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించి అది ఫలించేలాగా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనం చేయడమే కాదు అది 10 మంది చూసి ఆనందించాలి అనుకోవటం అది గొప్ప మనసు. అలాంటి మనసు ఉన్న కార్మూరి నాగేశ్వర గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి కూడా పాల్గొని పశు ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం కార్మూరి మాట్లాడుతూ తొలిదశలో పశు సంపద ద్వారానే మానవ మనుగడ సాగిందని అన్నారు. అందుకే ఈ కార్యక్రమాలను పెట్టినట్లు ఆయన చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ట్రాక్టర్లు వచ్చేసి యంత్రాలు వచ్చేసి ఆ పశువుని పశువులతో మనం బతికేవాళ్ళు మన గుర్తు వచ్చేది అటువంటిది యంత్రాలతో వస్తున్నాయి. దాన్ని అంతరించిపోకుండా విదేశాల నుంచి కాకుండా మళ్ళీ మన స్వదేశాల నుంచి బయట దేశాలకి ఈ జాతిని ఎంకరేజ్ చేసి పంపించే విధంగా సహకరించాలని ఆ 20 నిమిషాలు ఆ పందులోనే ఆ ఆనందం ఉంటుంది. ఆ ప్రైజ్ కూడా కోట్లు రావు, లక్షలు రావు, ఏమి రావు. ఆ ప్రైజ్ వచ్చిందనే ఆనందం ఆ గ్రామంలో గొప్పకి ఆ ఆనందం కోసమే ఆ పశువుల్ని పెంచుతున్నారు. ఆ డిస్కరేజ్ చేయొద్దని మీ అందరికీ ఇప్పుడు మనం చేస్తున్నాను. జాతి ఇప్పుడు మనకు తగ్గిపోయి ప్రజల్లో ఈ జాతిని పెంచారు. ప్రజల నుంచి మనం తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఆ జాతి ఈ జాతిని నలుదిశలా పెంచాలనే ఉద్దేశం మీద అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పశువులకు పెద్ద పెట్టేసి రైతాంగానికి పెద్ద పెట్టేసి పశు క్లాసాన్ని కూడా టయానికి అందించి జాగ్రత్తగా చూస్తున్నారు. ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేస్తూ అలాగే ఈ ప్రదర్శన చూసి రోజా గారు నా బర్త్డే సందర్భంగా నా నగిరి నా కాన్స్టెన్సీ నా రైతాంగం నా ప్రజలకి ఈ పందాలను తిరకించే ఏర్పాటు చేస్తాను, నాకు కూడా ఈ పందాలు పెట్టాలని చెప్పడం జరిగింది. ఆవిడ మంత్రిగా నేను ఊహించలేదు. ఆవిడ మంత్రి రాష్ట్రం అంతా కూడా ఎలా తిరుగుతుందంటే పాపం నలుదిశలా కూడా చాలా చక్కగా మీరే తిరుగుతారనుకుంటే నాకన్నా ఎక్కువ ఫాస్ట్ గా తిరుగుతా ఉంది ఆవిడ. పెద్ద సంఖ్యలో ప్రజలు విచ్చేసిన ఈ సాంస్కృతిక ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ శెట్టిబలజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య, తణుకు అత్తిలి జడ్పీటీసీలు మొళ్లపూడి అన్నపూర్ణాదేవి, అడ్డాల జానకి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, ఉండవల్లి జానకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంగన సూర్య, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు మెహర్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. దసరా మహోత్సవాల సందర్భంగా తణుకుకు చెందిన అమ్మవార్ల ఆలయాల్లో మంగళవారం కూడా ప్రజలు విచ్చేసి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఇందులో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరి, మాజేటివారి కనకదుర్గమ్మ, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాల్లో మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిచ్చారు. దివ్య తేజస్సుతో అనేక ఆయుధాలను ధరించి సింహ వాహనంపై కనిపించే ఈ దేవి అనుగ్రహం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని భక్తుల నమ్మకం. దీనిని పురస్కరించుకుని ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి దర్శించుకున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆలయ అభివృద్ధి కమిటీ నాయకులు గమని రాంబాబు, చవ్వా శ్రీనివాసరాజా, మాజేటి శ్యాంప్రసాద్, మాజేటి కాశీ విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు.
తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో ఆరు రోజుల పాటు కొనసాగిన శరణ్ నవరాత్రి సంగీతోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు కూడా కళాకారులు సంగీత ప్రియులను అలరించి ఆనందపరిచారు. ఇందులో భాగంగా విజయవాడకు చెందిన ఓరిగంటి లక్ష్మి, తణుకుకు చెందిన భమిడి హరిప్రియలు నిర్వహించిన గాత్ర కచేరీ శ్రోతల ప్రశంసలు అందుకుంది. ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమానికి గుంటూరు విజయవాడ నుంచి విచ్చేసిన పెరవెల లక్ష్మి జయంతి, జగన్మోహన్లు వాద్య సహకారం అందించారు. సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవ సొసైటీ అధ్యక్షురాలు మల్లిన భద్రమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భమిడి కమలాదేవి, ప్రతినిధి చిలుకూరి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.